Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste. Welcome to iDream. Drugs case lo KP Chaudhary arrest tho Tollywood marosari ulikki padindi. KP Chaudhary ni vicharinchina police lu aina call list lo paluru cine pramukhula perlanu gurtincharu. ఈ లిస్ట్ లో ప్రముఖంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అషు రెడ్డితో పాటు నటి జ్యోతి, సురేఖ వాణి పేర్లు బయటకు వచ్చాయి. వీరు కేపి చౌదరితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పలు మీడియాలో కూడా వార్తలు రావడంతో తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదంటూ నటి సురేఖ వాణి, జ్యోతితో పాటు అషు రెడ్డి కూడా ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. అయితే ఎంతకీ వారి పేర్లను, ఫోటోలను ప్రసారం చేయడం ఆపకపోవడంతో అషు రెడ్డి తన ఇన్స్టాలో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టుతో టాలీవుడ్ లో కలకలు రేపిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా అతనితో కాంటాక్ట్ లో ఉన్న పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో మరోసారి చర్చకు దారితీసింది. ఈ లిస్ట్ లో అషు రెడ్డి తదితరుల పేర్లు ఎక్కువగా వినిపించాయి. దీంతో వారే వీడియో ద్వారా ఈ విషయంపై ఆ ఫోటోల గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా అషు రెడ్డి కూడా తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా పలు ఛానళ్ల వారు తమ పేర్లను పదే పదే ప్రసారం చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తాజాగా మళ్ళీ అషు రెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. ఒక 2 డేస్ నుంచి ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది అండ్ ఆ న్యూస్ ద్వారా నా నేమ్ ఏదైతే బయటకు వస్తుందో సో ఆ నేమ్ని పట్టుకొని చాలామంది న్యూస్ ఛానల్స్ ఓపెన్గా నా నంబర్ వేయడం జరిగింది. ఓపెన్గా నా పేరుని డిఫేమ్ చేయడం జరుగుతుంది. సో ఆ కేసుకి నాకు ఎంత సంబంధం ఉండేది అనేది నేను కూడా చెప్పగలుగుతాను, ఎందుకంటే నా దగ్గర కూడా నా కాల్ లిస్ట్ ప్రూఫ్లు ఉన్నాయి. ఏదైతే 100 కాళ్ళు, అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ టాక్స్ అని ఏదైతే చెప్తున్నారు ఎగ్జాజరేట్ చేయడానికి, సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్, ఎందుకంటే మీరు చెప్పిన అలిగేషన్స్ అన్నీ నేను ఒప్పేసుకొని లేకపోతే ఈ టైంలో నేను ఇలాంటి వీడియో ఒకటి రిలీజ్ చేయకుండా కామ్గా ఉన్నా, రియాక్ట్ అవ్వకుండా, ఎంత కామ్గా ఉందాం అనుకున్నా ఈ 2 డేస్ ఐ వాజ్ ఇన్ మెంటల్ ట్రామా మీరు ఇచ్చిన న్యూస్లకి. సో అందులో నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా, ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాయి. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫైల్ అ డిఫమేషన్ కేస్ ఆన్ దెమ్. అండ్ అది కాకుండా మీరు నా నంబర్ ఓపెన్గా పెట్టడం వల్ల, ఇది నా ఫోన్, ఐఎమ్ ఓపెన్లీ షోయింగ్ యూ, ఎవ్రీ సెకండ్కి కాల్ వస్తుంది నాకు. యూ కెన్ సీ ఆల్ దిస్. ఎవ్రీ సెకండ్కి ఒక కాల్ వస్తుంది నాకు. అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 డేస్. సో ఐఎమ్ డెఫినెట్లీ నాట్ యూజింగ్ దిస్ ఫోన్ ఎనీమోర్. అండ్ నేను వేరే కంట్రీలో ఉన్నాను ఈ ఇష్యూ జరిగినప్పుడు. సో ఐఎమ్ నోవే రిలేటెడ్ టు దిస్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు అడ్రస్ దిస్. తాను ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని చెప్పిన కేపీ చౌదరితో కొన్ని 100 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అందులో నిజం లేదు, నా వద్ద కూడా కాల్ డేటా ఉంది, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల 2 రోజుల నుంచి మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్నానని, ఈ కేసులో తన పాత్ర లేకున్నా కొందరు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు మీడియా సంస్థల వారు తన పర్సనల్ నంబర్ను డిస్ప్లే చేశారని, దాంతో కొన్ని 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఏమీ చేయలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అషు రెడ్డి అన్నారు. 2 నెలలుగా షూటింగ్ పని మీద ఇతర దేశాల్లోనే ఉన్నానని, దయచేసి మాకు కెరీర్ ఉందని గమనించండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఇకనైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అంటూ అషు రెడ్డి తెలిపింది.